అధ్యక్ష ఈ నదుల అనుసంధానం అనేది జాతీయ స్థాయిలో కూడా సుదీర్ఘమైన చర్చ ఎంతో కాలం నుండి జరుగుతూ ఉంది చాలాసార్లు దేశ స్థాయిలో కూడా దీని మీద చర్చలు జరిగినాయి కేంద్ర ప్రభుత్వాలు చర్చలు జరిపారు అదే విధంగా సుప్రీం కోర్టు కూడా నదుల అనుసంధానం మీద ప్రత్యేకమైన దృష్టిని పెట్టిన నేపథ్యాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అటువంటి ఇవాళ పరిస్థితుల్లో మనం ఒక్కసారి మన యొక్క రాష్ట్రాన్ని కూడా అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మన రాష్ట్రంలో ప్రధానమైన నదులు ఉత్తరాంధ్ర నుంచి మనం తీసుకున్న నాగావళి కావచ్చు వంశధార గాని గోదావరి కృష్ణ పెన్న ఈ నదులన్నీ కూడా ప్రధానమైన నదులుగా మన రాష్ట్ర ప్రజా జీవితానికి కానీ రాష్ట్రానికి కానీ జీవనదులుగా ఉన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈ సందర్భంగా ఒక మహానుభావుడిని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది సర్ ఆర్థన్ కాటన్ మహానుభావుడు ఎందుకంటే ఒక్కసారి ధవళేశ్వరం ఆనకట్ట ప్రకాశం బ్యారేజ్ కానీ ఇవాళ కాదు అధ్యక్ష 1867వ సంవత్సరం ఆ ప్రాంతంలో మా దగ్గర ప్రకాశం బ్యారేజ్ వచ్చిందంటే చరిత్ర చదివితే ఆనాడు వరదలు వచ్చి ప్రాంతాలంతా కొట్టుకుపోయి ప్రజలు అల్లాడుతూ ఉన్న పరిస్థితులు కరువు పరిస్థితులు వచ్చినప్పుడు నీరు లేక ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితులు అటువంటి పరిస్థితుల్లో మన భారతీయుడు కాకపోయినా బ్రిటిష్ జాతికి చెందిన వ్యక్తి అయినా ఈ దేశం ఉద్యోగం కోసం వచ్చిన వ్యక్తి అయినా ఉద్యోగం కోసం ఆధారపడి ఈ దేశానికి రాష్ట్రానికి మన ప్రాంతానికి వచ్చిన వ్యక్తి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజానీకాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కట్టిన ధవళేశ్వరం ప్రాజెక్ట్ అధ్యక్ష అలాగే ప్రకాశం బ్యారేజ్ మనం చూసుకుంటే రెండు కలిపి కూడా నాకు తెలిసి ఒక 15 TMC కూడా మించదు అధ్యక్ష కానీ అటువంటిది ప్రకాశం బ్యారేజ్ చూస్తే నేను అనుకోవటం ఒక 6-7 TMC ఉంటుంది అక్కడ అలాగే ధవళేశ్వరం చూస్తే ఒక 10-15 TMC అధ్యక్ష కానీ ఎన్ని లక్షల ఎకరాలకు నీరిస్తా ఉంది అధ్యక్ష దాన్ని బట్టి అటువంటి పరిస్థితుల్లో మనం చూసినప్పుడు దాదాపు ఆ రెండు జిల్లాలు కలుపుకుంటే 28-30 లక్షల ఎకరాలకి జీవ ఆ రెండు బ్యారేజీల ద్వారా నీరిస్తా ఉందంటే అటువంటి సర్ ఆర్థన్ కాటన్ మహానుభావుణ్ణి గుర్తుపెట్టుకోవాల్సిన సమయం కూడా ఇదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆ స్ఫూర్తి మనం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఇవాళ చిన్న చిన్న విషయాల కోసం చిన్న అంశాల మీద రాజకీయం చేసుకొని రాజకీయంగా బురద్జల్లే ప్రయత్నం చేస్తే శాశ్వతంగా నష్టపోయేది రాష్ట్రం అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను గౌరవ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇవాళ మనం ఒక్కసారి మనం చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష